ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ అచ్యుతాపురంలో పనిచేసానో లేకపోతే పరవాడలో పనిచేస్తానో అనకాపల్లి పట్టణంలో అయితే మనకి సౌకర్యంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా మన అనకాపల్లి పట్టణాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు ఈ ప్రాంతంలో మనం ప్రధానమైనటువంటి కూడల్లో సర్వేలెన్స్ కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరినప్పుడు తప్పకుండా బాధ్యతగా మన మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మనం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యతతో 625,000 రూపాయలతో ఈ 32 కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం మనం వారికి సహకరించడం జరిగింది. మరి ఏదైతే దాన్ని ప్రారంభోత్సవం చేయడం, ఈరోజు ప్రధానమైనటువంటి కూడల్లో అనకాపల్లి పట్టణంలో ప్రధానమైనటువంటి కూడల్లో అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.